హాయ్, ఇప్పుడే చూసాను సినిమా. పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్. అంటే నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, ఒక సినిమా లవర్ అన్నాడు ప్రతి ఒక్కడికి ఈ సినిమా నచ్చుద్ది. సెకండ్ థింగ్, సినిమాలో విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్. దట్ గై వశిష్ఠ్, డైరెక్టర్ వశిష్ఠ్ ఫస్ట్ సినిమా అని తీశారు, కానీ ఫస్ట్ సినిమాలో లేదు. అసలు ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఒక డైరెక్టర్, విఎఫ్ఎక్స్ మీద పట్టుండే డైరెక్టర్ తీసినట్టు తీశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేరవాణి గారు చింపి చింపి అవతలు పాడేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం అది డ్రాగ్ చేసింది సినిమాని. బూస్టింగ్ పాయింట్ అంతా సెకండ్ హాఫ్లో ఉంది. అండ్ గూజ్బంప్స్, కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు సినిమా చూసిన ఎవ్రీ మూమెంట్ మీకు కళ్యాణ్ రామ్ కనిపించడు, బింబిసారా అండ్ దేవదత్త అనే క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ న్యాయం కాదు, 100% ఇచ్చేసాడు. అండ్ మల్టీవర్స్ ఉంది కదా, ఇప్పుడు ఒక సినిమాని ఇంకో సినిమాతో కలుపు. త్రిపులార్లో మళ్ళీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఆమె కోసం ఎన్టీఆర్ చాలా దూరం వెళ్తాడు ఫైట్ చేస్తాడు. ఇందులో కళ్యాణ్ రామ్ చెల్లి కోసం, బింబిసార చెల్లి కోసం వెళ్తాడు. సో వాళ్ళిద్దరిని కలిపి చేసినా భలే అనిపిస్తుంది సినిమా. సాంగ్స్ అల్టిమేట్గా ఉన్నాయి, అసలు ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్. లాస్ట్ 2 మంత్స్ వస్తున్న మూవీస్లో నేను రిపీటెడ్గా వింటున్న సాంగ్స్ ఈ మూవీలో ఉండు. నీతో ఉంటే చాలు ఆ సాంగ్ ఒకటి, తర్వాత ఈశ్వరుడే సాంగ్, చాలా ఉన్నాయి సినిమాలో. 4 సాంగ్స్ ఉన్నాయి, 4 హైలైట్ ఉన్నాయి. అంటే ఇంకో కొన్ని సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వస్తాయి, అవి కూడా బాగున్నాయి. నేను అనుకోలే ఎంతలా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. చూడండి వాళ్ళ రెస్పాన్స్, 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఫుల్ సాటిస్ఫైడ్. తక్కువ ప్రైజ్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాం. మీకు డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఎలా అంటే, టైం ట్రావెల్ మూవీ కదా, ఎక్స్పెరిమెంటల్ అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ కంపేర్ చేస్తే ఇందులోనే బాగున్నాయి. అంటే అది అవుట్డేటెడ్ కదా, 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి బాహుబలి అండ్ అని. ఇది వేరే జానర్, అంటే మీకు సోషియో ఫ్యాంటసీ ఫిలిం అంట. అంటే బాహుబలి కంపేర్ చేయలేం కానీ మగధీర కంపేర్ చేయొచ్చు. సోషియో ఫ్యాంటసీ ఫిలిం అండ్ టోటలీ డిఫరెంట్ వేరియేషన్ అనమాట. ఈ సెకండ్ పార్ట్ కూడా ఉందంట, మరి దాని గురించి అదే చెప్పి. మెటావర్స్, మల్టీవర్స్ అని చెప్తున్నాను కదా, స్ట్రేంజర్, డాక్టర్ స్ట్రేంజ్, తర్వాత స్ట్రేంజర్ థింగ్స్, ఇట్లా ఈ టైప్లో ఎవెంజర్స్, ఇలా మల్టీవర్స్ చేయొచ్చు. అది బాహుబలి త్రిబులార్లో భీమ్, కొమరం భీమ్ మళ్ళీ క్యారెక్టర్ కోసం ఎంత దూరం వెళ్తాడు, ఇందులో ఒక పాప కోసం అంత దూరం వెళ్తాడు అనమాట మన కళ్యాణ్ రామ్. సో ఈ 2 క్యారెక్టర్స్ని కలిపి ఆ ఇద్దరు పాపలకి వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇద్దరు వస్తే భలే ఉంటుందని. కళ్యాణ్ రామ్ గారు రాజుగారి గెటప్లో ఎలా అదిరిపేడు. అంటే మీకు ఓన్లీ బింబిసారా కనిపిస్తాడు, కళ్యాణ్ రామ్ ఎక్కడ కనిపించడు. ఓవరాల్గా వశిష్ఠ్, నేను ఆల్ క్రెడిట్స్ గోస్ టు వశిష్ఠ్ అండ్ కీరవాణి గారు, ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు ఈయన కళ్యాణ్ రామ్. ఇవాళ కొంచెం చాలా సినిమాలు నార్మల్గా నడిచాయి కదా, సో ఇది ఎలా నడవబోతుంది, ఎన్ని రోజులు నడుస్తుంది? లేదు, ఇప్పటి వరకు కరెక్ట్ కంటెంట్ వస్తే ఆడియన్స్ వాళ్ళ చావు బతుకుల్లో ఉన్న లేచి మరీ వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు. సో కరెక్ట్ సినిమా పడాలి, పడింది. ఇప్పుడు ఇది 100 crores ఫిలిం, ఇది రాసి పెట్టుకోండి. 100 crores రాకపోతే అప్పుడు మళ్ళీ వచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ బాయ్.